హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ టీవీ. సో ఈరోజు మీ ముందుకు వచ్చాను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2021. తెలంగాణ ప్రభుత్వము ఈ పోలీస్ రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందండి. సో అఫీషియల్గా అయితే రిలీజ్ చేయలేదు, బట్ మనకు వచ్చిన న్యూస్ ప్రకారం మాత్రము తెలంగాణ గవర్నమెంట్ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ చేయడానికి రెడీగా ఉంది. సో మీకు నా డిస్క్రిప్షన్లో ఈ లింకు, అలాగనే పోలీస్ రిక్రూట్మెంట్కి రిలేటెడ్గా ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చెక్ చేద్దామండి. తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసే పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, సో ఎలా రిలీజ్ చేస్తుంది, ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తుంది అనేది ఈ వీడియో మొత్తం మీరు చెక్ చేయండి. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూసారండి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2021 డీటెయిల్స్. సో ఆర్గనైజ్డ్ బై తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు. ఎగ్జామ్ మోడ్ వచ్చేసరికి మీకు ఆఫ్లైన్. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అప్డేటింగ్ సూన్ అన్నారు, బట్ మనకి రిలీజ్ చేశారండి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసరికి మనకి 2092 పోస్టెస్ ఉన్నాయండి. అప్లై మోడ్ వచ్చేసరికి మనకు ఆన్లైన్ మోడ్. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.tslprb.in. సో ఇక్కడ మనం డిస్టిక్ వైజ్ కనుక కానిస్టేబుల్ వేకెన్సీస్ చూసుకున్నామంటే, ఇది జనరల్గా పోలీస్ కానిస్టేబుల్ వేకెన్సీస్ మేల్ ఆర్ ఫిమేల్. దీంట్లో ఇన్ని అంటే చాలా వేకెన్సీస్ చాలా డిపార్ట్మెంట్స్లో ఉన్నాయండి, కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ రిలీజ్ చేయటం లేదు, ఓన్లీ కానిస్టేబుల్ పోస్ట్ ఒక్కటే రిలీజ్ చేశారండి. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వేకెన్సీస్ తీసుకున్నారంటే, ఇక్కడ ఆదిలాబాద్లో వచ్చేసరికి 91, ఓన్లీ పోస్ట్ కోడ్ 22 చూడండి అండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో దీంట్లో వచ్చేసరికి కరీంనగర్లో 122, సో ఖమ్మంలో 145, వరంగల్ 239, సో నల్గొండ వచ్చేసరికి 26, సో హైదరాబాద్ సిటీ రెండు రిమూవ్ చేసేయండి ప్రజెంటు. సో మెదక్లో వచ్చేసరికి మీకు 154, నెక్స్ట్ నిజామాబాద్లో 83, టోటల్ వచ్చేసరికి మీకు 4161 లాగా కనిపించిద్దండి. బట్ ఇక్కడ మీరేందంటే తెలంగాణ సిటీ ఆర్ఆర్ డిస్టిక్ రెండు రిమూవ్ చేస్తే మీకు ఈజీగా 2092 పోస్టెస్ అనేది రిలీజ్ చేస్తున్నారండి. సో డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎల్ఆర్ అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్. సో ఆ బేస్ మీద రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి వచ్చేసరికి మనకి మెయిన్ క్వాలిఫికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకసారి చెక్ చేశారంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఓసీ కానీ ఎనీ అదర్ పర్సన్స్, ఓసీ క్యాండిడేట్స్, ఓబీసీస్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వల్ ఎగ్జామ్ సర్టిఫికేషన్. సో ఏదైనా ఇంటర్మీడియట్కి ఈక్వల్గా ఉన్న సర్టిఫికేట్ కానీ ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టారు కానిస్టేబుల్ పోస్ట్ కాబట్టి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్ అన్నారు. సో ఇన్ దిస్ కేసు ఇక్కడ ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్, ఎస్ఎస్సి మినిమం క్వాలిఫికేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ పర్ నామ్స్ అంటున్నారండి. సో ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి పోస్ట్ 21 to 22, 22 to 25, ఆ పోస్ట్ కోడ్ 21 to 25, 22 ఇయర్స్ అండి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఇచ్చాడండి ఒకసారి. అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 800, లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ బిలాంగ్స్ టు ఎస్సీ అండ్ ఎస్టీస్కి వచ్చేసరికి 400 అండి. సో అప్లికేషన్ ఫీజు ఓసీ ఓబీసీ వాళ్ళకి 800, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 400. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది అంటే, మీకు ప్రిలిమినరీ రైట్ రిటర్న్ టెస్ట్ ఒకటి ఉండిద్ది, ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ ఒకటి ఉండిద్ది, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉండిద్ది అండి, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆఫ్టర్ దెన్ ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉండిద్ది అండి. సో దిస్ ఈజ్ ద ఓన్లీ 5 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ప్రైమరీ రిటర్న్ టెస్ట్ ఒకటి ఉండిద్ది, ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ ఉండిద్ది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ టెస్ట్. సో ఇక్కడ ఈ రిటర్న్ టెస్ట్ పీడబ్ల్యూటీ కనుక కనిపించారంటే మీకు 200 మార్క్స్కి ఇస్తాడండి, 3 అవర్స్ ఇస్తాడు టెస్ట్ వన్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఇక్కడ చూసారండి, పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఒకటి ఉందండి. దీంట్లో వచ్చేసరికి ఆల్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మెన్ హైట్ వచ్చేసరికి 167.6 సెంటీమీటర్స్ ఉండాలండి, అలాగనే ఉమెన్ హైట్ వచ్చేసరికి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఇక్కడ అప్ టు ఇచ్చాడండి, ఉమెన్స్కి అయితే నాట్ అప్లికేబుల్, మినిమం 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ కానిస్టేబుల్
కానిస్టేబుల్స్ వచ్చేసరికి 168 సెంటీమీటర్స్. సో ఒకసారి మీరు కూడా ఈ పీడిఎఫ్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, నీట్గా ఒకసారి మీరు స్టడీ చేయండి. సో అలాగనే వచ్చేసరికి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ ఇచ్చాడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి పోస్ట్ కోడ్ 21 26 27కి వచ్చేసరికి 100 మీటర్స్ రన్ 15 సెకండ్స్. నెక్స్ట్ అలాగనే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇక్కడ మీకు వచ్చేసరికి ఇద్దరికి రిలీజ్ చేస్తున్నాడు అండి, జనరల్ రిలీజ్ చేస్తున్నాడు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా రిలీజ్ చేస్తున్నాడు. సో మనకి 15 సెంటీమీటర్స్ 100 మీటర్స్ రన్ అయితే మనం చేయాల్సి వచ్చింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే టైం అనేది ఎక్స్టెన్షన్ ఇస్తున్నాడు, 16.5 సెకండ్స్ ఇస్తున్నాడు. లాంగ్ జంప్ వచ్చేసరికి 3.8 మీటర్స్ ఇస్తున్నాడు, అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి 3.65 మీటర్స్ ఇస్తున్నాడండి. షార్ట్ పుట్ వచ్చేసరికి వెయిట్ వచ్చేసరికి 7.26 కేజెస్, 5.6 మీటర్స్ ఇస్తున్నాడండి. సో దీంట్లో అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా సేమే ఇచ్చాడు. హై జంప్ వచ్చేసరికి 1.2 మీటర్స్ ఇచ్చిన్నాడు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1.05 మీటర్స్ ఇస్తున్నాడండి. సో ఇక్కడ 800 మీటర్స్ రన్ వచ్చేసరికి 170 సెకండ్స్ ఇస్తున్నాడు, వీళ్ళకి వచ్చేసరికి 200 సెకండ్స్ ఇస్తున్నాడండి. సో ఫర్ పోస్ట్ ఫర్ 21 అండ్ 28 ఉమెన్స్కి వచ్చేసరికి ఇక్కడ గమనించారండి, ఉమెన్స్కి అండి ఇది 100 మీటర్స్ రన్ వచ్చేసరికి 20 సెకండ్స్ ఇస్తున్నాడు. సో మనకు వచ్చేసరికి 15 సెకండ్స్ ఇచ్చాడండి, ఉమెన్స్కి వచ్చేసరికి 20 సెకండ్స్. లాంగ్ జంప్ వచ్చేసరికి 2.5 మీటర్స్ ఇస్తున్నాడు, షార్ట్ పుట్ వచ్చేసరికి మీకు షార్ట్ పుట్ చెక్ చేశారండి 3.75 మీటర్స్ ఇస్తున్నాడు. సో అలాగనే సో పర్ పోస్ట్ వచ్చేసరికి కోడ్ 22 25 మెన్కి వచ్చేసరికి 100 మీటర్స్, బట్ ఉమెన్స్లో ఒకటి మీరు గమనించాలండి. సో క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఎనీ 2 ఈవెంట్స్ అవుట్ ఆఫ్ 3. ఈ 3లో కనుక కంపల్సరిగా ఉమెన్స్ అనేవాళ్ళు ఒక 2 అనేది కంపల్సరిగా క్వాలిఫై అవ్వాల్సి వచ్చిందండి, అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ రిమైనింగ్ వచ్చేసరికి మీకు ఆ పోస్ట్ 22 అండ్ 25 మెన్కి ఇచ్చాడు, 100 మీటర్స్ వచ్చేసరికి 15 సెకండ్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సేమ్ లాంగ్ జంప్ కూడా సేమ్ ఇచ్చాడండి 3.8. సో ఐటమ్స్ ఇచ్చాడు. సో అలాగనే మీరు ఉమెన్స్కి పోస్ట్ ఆ పోస్ట్ కోడ్ 22 కనుక మీరు చెక్ చేసుకున్నారంటే ఈ పీడిఎఫ్లో మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్ లింక్ ఇస్తాను కాబట్టి మీరు కూడా ఒకసారి క్లియర్గా స్టడీ చేయండి. సో ఉమెన్స్కి వచ్చేసరికి 100 మీటర్స్ 20 సెకండ్, లాంగ్ జంప్ వచ్చేసరికి 2.5 మీటర్స్, షార్ట్ పుట్ వచ్చేసి వీళ్ళకి మనకి ఎంత ఉందండి 7.26 కేజెస్ ఉంది, ఇలా షార్ట్ పుట్ వచ్చేసరికి 4 కేజెస్ ఇచ్చాడు, 3.75 మీటర్స్ ఇచ్చాడండి. సో ఇక్కడికి వచ్చేసరికి అడ్మిట్ కార్డు హాల్ టికెట్ ఇస్తాడు, ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆఫ్లైన్ అంటున్నాడండి. సో ఆఫ్లైన్లో వచ్చేసరికి ఇట్స్ పోస్ట్ కోడ్ నెంబర్స్ 21 26 27 అండ్ 28కి వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటాయండి, పోస్ట్ కోడ్ నెంబర్ 22 23 24 అండ్ 25కి వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటాయండి. సో ఇక్కడ చూసారండి తెలంగాణ పోలీసు నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు 29 20 డేట్ వచ్చేసరికి రిలీజ్ సూన్ అన్నారు. ఐ థింక్ ఇది మన గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయినట్టుగా మనకు తెలుస్తుందండి. అయ్యే వన్ వీక్లో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ రావచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు దాంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో తెలంగాణ పోలీస్ అప్లై ఆన్లైన్ స్టార్టింగ్ స్టేట్ కూడా రిలీజ్డ్ సూన్ అన్నాడు. కంపల్సరిగా ఈ పోస్టులు అయితే రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉందండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సో ఎట్ ఎనీ టైమ్ ఈ పోస్టులు అనేది రిలీజ్ అవ్వచ్చు అండి, రిలీజ్ అవుతాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన నామ్స్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసుకుంటా ఉండండి, లాంగ్ జంప్ హై జంప్ నెక్స్ట్ 100 మీటర్స్ రన్ షార్ట్ పుట్ 800 మీటర్స్ రన్ అనేది మీరు కంపల్సరిగా ప్రాక్టీస్ చేసుకుంటా ఉండండి. సో ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు మనము తెలంగాణ గవర్నమెంట్ నుంచి మంచి అవకాశం అండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగండి అండి, మీకు రిప్లై ఇస్తాను కంపల్సరిగా.